శ్రావణ మాసం సందర్భంగా, శ్రావణ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారండి. అలాగే సూలూరుపేట చెంగాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని 108 పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారండి. ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అమ్మవారికి పుష్పయాగాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. చూడండి ఫ్రెండ్స్, సూలూరుపేట చెంగాలమ్మ దేవస్థానం చాలా ప్రత్యేకమైన దేవస్థానం అండి. ఇక్కడ పుష్పయాగాన్ని ఎంతో చక్కగా వైభవోపేతంగా ఇక్కడ నిర్వహించారు ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.